బ్రూస్లీ తన విద్యలన్నింటినీ కూడా కింగ్ఫూ ప్లస్ బాక్సింగ్ ఫిలాసఫీని మిక్స్ చేసి జీత్ కుండో అనే ఒక రకమైనటువంటి మార్షల్ ఆర్ట్స్ని ఆయన డెవలప్ చేశారండి. ఈయన యుఎస్ బోర్న్ కాబట్టి యుఎస్లో ఉన్న వైట్స్ అందరికీ కూడా చక్కగా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉండేవారు. అంటే ఆ రోజులో చెప్తారు మరి, ఇది చైనా ఆరిజిన్ ఉన్నటువంటి వారికి మార్షల్ ఆర్ట్స్ పైన వారికి కొరియన్స్కి మంచి పట్టు, వారు వారి యొక్క ప్రధానంగా వారు చూసుకుంటుంటారు. అలాంటిది ఒకసారి వాంగ్ జాక్ మ్యాన్ అనే ఆయన ఈ బ్రూస్లీని ఫైట్ కోసం ఇన్వైట్ చేశారంట. సో అసలు అది అన్రికార్డెడ్ అయిందో లేదో 1965 అనుకుంటా. ఈ ఫైట్లో బ్రూస్లీని వాంగ్ జాక్ మ్యాన్ అనే ఆయన ఓడించారని చెప్పి చెప్తారు. అది మామూలుగానే అది ఫ్రెండ్లీ ఫైట్గానే గుర్తుంది. అసలు ఎవరు కూడా ఎవిడెన్స్ అనేది లేదు, ఎవరు రైటింగ్స్లో మనం తెలుసుకోవడం తప్పేం లేదు. ఈ వాంగ్ జాక్ మ్యాన్ అనే ఆయన మాత్రం 1941 జన్మించారండి. 2018 వరకు ఆయన జీవించున్నారనమాట. ఈయన ఒరిజినల్ వచ్చేసి చైనీస్. యాక్చువల్గా మనందరూ తెలుసు కదండి, మార్షల్ ఆర్ట్స్ అంటే జూడో ఉంది, కరాటే ఉంది, కింగ్ఫూ ఉంది, తైక్వాండో ఉంది. సో దిస్ ఆర్ ఆల్ కదండి. అయితే మాత్రం మన బ్రూస్లీ మాత్రం జీత్ కునేడో అని చెప్పి ఒక రకమైనటువంటి కొత్త రకం మార్షల్ ఆర్ట్స్ని డెవలప్ చేసి దాంట్లోనే ఆయన పరిణితి గాంచారండి. ఇదేంటంటే ఇందాక చెప్పినట్టు మామూలుగా కరాటే ప్లస్ జూడో ఇవన్నీ కలిపి కొంచెం బాక్సింగ్ ఫిలాసఫీ ఉండేది. మీ అందరూ తెలుసు కానీ బాక్సింగ్లో పంచెస్ ఉంటాయి. సో మార్షల్ ఆర్ట్స్లో కూడా ఆయన అవన్నీ మిక్స్ అయ్యేవన్నీ కూడా మనం చూసాం. అయితే మనకి ఈ నవంబర్ 27 అనేది మనకి యాక్చువల్గా అది బ్రూస్లీ యొక్క బర్త్డే కాబట్టి ఆ రోజు మనం వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసాం. ఆ రోజు ఈ 3 కంట్రీస్లో యుఎస్, జపాన్, చైనా, కొరియా ఇలాంటి చోట్ల ఈ ప్రదర్శన ఇవ్వడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ వెంకట్ ప్రజాస్థానం.